మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు వడ్డెర కాలనీలో 4 దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 140 కుటుంబాలకు చెందిన పేదల ఇళ్లను రహదారి విస్తరణ పేరుతో కూల్చివేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు ఖండించారు. ఈ మేరకు ఆదివారం సిపిఎం నేతలు వడ్డెర కాలనీలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముందస్తు సమాచారం కానీ నోటీసులు కానీ ఇవ్వకుండా ఇళ్లను కూల్చడం అక్రమమని, కనీసం ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా అక్కడున్న ఇళ్లను తొలగించడంపై అధికారుల తీరును సిపిఎం నాయకులు తప్పుపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చట్టవిరుద్ధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. మీ ఎల్ఈడి టీవీ రిపేరా? డోర్ సర్వీస్ కోసం వెంటనే 8686333333 కు కాల్ చేయండి. ఇవ్వాలి పేదలకు ప్రత్యామ్నాయ స్థలాలు, తొలగించొద్దు పేదల ఇళ్లను, ఇవ్వాలి ప్రత్యామ్నాయ స్థలాలు, ఇవ్వాలి ప్రత్యామ్నాయ స్థలాలు, ఇవ్వాలి ప్రత్యామ్నాయ స్థలాలు. వడ్డెర కాలనీలో ప్రస్తుతం ఉన్న రోడ్డు వెడల్పుగానే ఉన్నప్పటికీ గుంతలమయంగా ఉన్న ఆ రోడ్డును బాగు చేయలేని అధికారులు ఇళ్లను పీకడానికి రోడ్డు వెడల్పు పేరుతో చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని సిపిఎం నేతలు పాశం రామారావు, ఈమని అప్పారావు పేర్కొన్నారు. ఆత్మకూరు సెంటర్ నుండి బైపాస్ రోడ్డు వరకు ఉన్న పేదల ఇళ్లను తొలగించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. గత ఏడాది స్థానిక ఎమ్మెల్యే ప్రత్యామ్నాయ స్థలాలు చూపి ఇళ్ల నిర్మాణం చేసిన తర్వాతే రోడ్డు వెడల్పు చేస్తామని చేసిన వాగ్దానాన్ని నేడు విస్మరించి ఇళ్లు పీకేయటం ఏమిటని ఈ సందర్భంగా సిపిఎం నేతలు ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 10,000 కుటుంబాలు ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్నాయని, ఇళ్ల పట్టాల కోసం దీర్ఘకాలంగా ఆందోళన చేస్తూ ఉన్నా పట్టించుకోవటం లేదని సిపిఎం నేతలు ధ్వజమెత్తారు. రోడ్డు వెడల్పునకు సిపిఎం వ్యతిరేకం కాదని, ఆ పేరుతో కుటుంబాలను రోడ్డున పడేయటాన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఎం నేతలు పాశం రామారావు, ఈమని అప్పారావు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగిస్తే దశల వారీగా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. అభివృద్ధి అంటే రోడ్డు వెడల్పు ఒక్కటే కాదని, ప్రజల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పాలకులకు హితవు పలికారు. సిపిఎం నేతల వెంట స్థానిక నాయకులు వి దుర్గారావు, పండల ప్రసాద్, చిట్టీల సీతారామాంజనేయులు, బిట్ర రాంబాబు, జనార్దన్ రావు, వి రామారావు, పద్మనాభ శర్మ, బాబ్జీ సుబ్రహ్మణ్యం, అజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.